हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मन न्यू रेसिपी एंटो तेलसा चूस्तुन्नारु कदा, इदेम पोड़ी अनुकुंटुन्नारा? करिवेपाकु पौडर अंडी, फ्रेश गा तीसुकोच्ची करिवेपाकु पौडर चेसानंडी। मन चेट्टुदे चाला चाला टेस्टीगा उंटुंदी। अंते कादु दीनी वल्ल एलांटी प्रयोजनालु उन्नायो तेलिसे मीरु तप्पकुंडा दीनी तिंटारु। రోజు మనము ఉదయం లేవగానే వేడి వాటర్ కూడా తాగండి, ఇలాంటి పొడులు కూడా తినండి। రోజు ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ వేసుకొని ఒక నాలుగు ముద్దలు అన్నంలో తిన్నారంటే మీకు హెల్తీ అండ్ టేస్టీ, ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది, జుట్టుకు కళ్ళకు కూడా ఇది చాలా మంచిది। ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం। ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుందాం। పెట్టుకొని అందులో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే జీరా వేయించుకుందాం, ఎందుకంటే పచ్చివాసన ఉంటది కాబట్టి జీరా ఇలా వేయించుకుంటే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। పొడి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు, దాన్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి। ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని పక్కకి తీసేసుకోవాలి। అలాగే ఇప్పుడు మనము ధనియాలు కూడా వేయించుకోవాలి కదా, దీని తీసేసి ఇప్పుడు ధనియాలు కూడా వేయించుకుందాం అదే pan లో। ధనియాలు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, ఇది కూడా పచ్చిగా ఉంటాయి కాబట్టి వీటిని కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। ఇలా దూరగా వేయించుకున్నాక చూడండి, మనకు కంపల్సరీ పొడులకు జీరా, ధనియాలు, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయలు కూడా చాలా అవసరం కాబట్టి ఇప్పుడు ఇవి వేగిపోయేవి, వీటిని తీసేసుకుందాం। మళ్ళీ అదే pan లో కొంచెం అంటే కొంచెం చిన్న 2 స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఎండుమిర్చి వేయించుకోవడానికి కొంచెం ఆయిల్ పడుతుంది। మరీ ఎక్కువగా వేసారనుకోండి మనకు మిక్సీ జార్ లో తిరుగుతున్నప్పుడు ఆయిల్ ఆయిల్ గా ముద్దలాగా అవుతుంది కాబట్టి ఇవి ఎన్ని మనం క్వాంటిటీని తీసుకునే దాన్ని బట్టి కొద్దిగానే ఆయిల్ వేసుకొని వీటిని మంచిగా దోరగా వేయించుకోవాలి। చూసారు కదా, ఇలా వేయించుకున్న తర్వాత ఇదే pan లో మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు కరివేపాకు ఆకులు వేసుకోవాలి। కరివేపాకు ఆకులు ముందు రోజు నైటే కడిగి మీరు మంచిగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి, ఎందుకంటే మనం పౌడర్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇందులో వాటర్ ఏ మాత్రం కూడా ఉండకూడదు। ఇది 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి కాబట్టి మనం వాటర్ ఏ మాత్రం ఉండకూడదు। ఇలా మనం ఆయిల్ లో దీన్ని కొద్దిగానే ఆయిల్ వేసుకొని చేసుకోవాలి, ఎక్కువ కూడా ఆయిల్ వేయకూడదు। చూడండి ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే ఆకులు కింద మాడిపోతుంటాయి। ఇలా మనం ఎంత సేప్ చేసినా కూడా ఇలా కలుపుతూ ఉండి అవి గలగల అయ్యే వరకు వీటిని కలుపుతూనే ఉండాలి। ఇది లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా। చూసారు కదా మనకు ఆకులు డ్రైగా అయ్యేవి ఎలా తెలియాలంటే గోయిలా బ్రేక్ చేసి చూస్తే ఇట్లా మనకు తెలిసిపోతుంది। చూసారు కదా, వాటిని తీసేసి ఇప్పుడు మనము సాల్ట్ ని కూడా వేడి చేసుకోవాలి, ఎందుకంటే సాల్ట్ కూడా మనకు కొద్దిగా వర్షాకాలం చలికాలం పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం మనము లో ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని హీట్ చేసుకుంటే మనకు పౌడర్ అనేది మంచిగా వస్తుంది, ఏ మాత్రం పచ్చిగా ఉండకుండా చాలా డ్రైగా వస్తుంది। అందుకే సాల్ట్ ని కూడా వేయించుకోవాలి, గల్లుప్పు అయితేనే చాలా బాగుంటుందండి కాబట్టి నేను ఇక్కడ గల్లుప్పుని తీసుకున్నాను, మీకు దొరకకపోతే నార్మల్ ఉప్పు అయినా తీసుకోండి। చూసారు కదా ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో ఏం చేద్దాం, ఫస్ట్ జీరా ధనియాలు గ్రైండ్ చేసి పెట్టుకుందాం। ఇప్పుడు ఇది పౌడర్లా తయారైంది కదా, ఇలా పౌడర్లా అయిన తర్వాత మనం ఎండుమిర్చి వేయించుకున్నాం కదా, ఎండుమిర్చిని కూడా గ్రైండ్ చేసుకోవాలి। ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి, నేను ఈ స్పూన్తో 1 1/2 స్పూన్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి।
కారం మీ స్పైసీని బట్టి తీసుకోండి. కొన్ని కాయలు కారంగా ఉంటాయి చూడండి, పౌడర్లా తయారైంది కదా. ఇప్పుడు ఇందులోనే మనం దీన్ని తీసేసుకుందాం, ఎందుకంటే చాలా ఆకులు ఉన్నాయి కాబట్టి చిన్న మిక్సీ జార్ పట్టదు కదా. కాబట్టి దీన్ని ఒక గిన్నెలోకి పెట్టేసుకొని ఇప్పుడు మనం ఆకును కూడా గ్రైండ్ చేసుకున్నాం చూసారా, మెత్తడి పౌడర్లా తయారైంది కదా. ఇప్పుడు మనము ఈ కారంలో దీన్ని మిక్స్ చేసుకుందాం. ఈ పౌడర్ అంతా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఎంత మెత్తగా పడితే అంత బాగుంటుందండి. మన ఇది 1 ఇయర్ వరకు నిల్వ ఉండాలి కదా. ఆ తర్వాత ఇదే జార్లో మనము ఎల్లిపాయలు కూడా ఒక 10 తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదండి. అందులోనే కొద్దిగా పసుపు వేయండి. పసుపు మీరు ఎండుమిర్చి వేయించేటప్పుడు కానీ ఆకులు వేయించేటప్పుడు కానీ వేసుకున్నా పర్లేదు. ఇలా వేయించుకున్న తర్వాత బరకగానే పట్టాలండి ఎల్లిపాయలు, మరీ మెత్తగా పడితే ముద్దలాగా తయారవుతుంది. కాబట్టి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని ఈ పౌడర్లో వేసుకొని మంచిగా మనము స్పూన్తో కలుపుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ అయ్యేలా ఒక ఫస్ట్ ఒకసారి స్పూన్తో కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత స్పూన్తో మనకు కలిపితే అంతా బాగా మిక్స్ అవ్వదు కాబట్టి దీన్ని తీసి ఇప్పుడు మనం చేయితో కలుపుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు చేయితో కలుపుకుందాం. చేతులతో కలుపుకుంటే మొత్తం మిక్స్ అయ్యి అంతా మనకు ఎల్లిపాయలు వేసాం కదా ఆ పేస్ట్ అంతా దీనికి పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదా పౌడర్ చూడండి ఎంత బాగా వచ్చింది కదా చూడండి. ఇప్పుడు ఈ పౌడర్ని మనం స్టోర్ చేసుకుందాం, ఎందుకంటే పౌడర్ చాలానే చేసాం కదా, కొద్దిగా ఏం చేయలేదు. ఇది 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది కాబట్టి ఇలా ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకోండి, చాలా చాలా మంచిది అండి. ఇది ప్రెగ్నెన్సీ సీల్ కానీ అలాగే బాలింతలకు కానీ చాలా మంచిది, మంచి మందని చెప్తూ వేడివేడి అన్నంలో పత్యాలు ఉండే వాళ్ళు కూడా ఇది తినవచ్చు. ఇప్పుడు నేను కొద్దిగా అన్నంలో కలిపి చూపిస్తానండి. చూసారు కదా కొద్దిగా నెయ్యి వేసి ఈ అన్నంలో కలిపి ముద్దలా చేసి పెట్టాను. అలా నోట్లో వేసుకుంటే చాలా చాలా, ఒక ముద్ద తింటే మరో ముద్ద తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుందండి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మన జుట్టుకు కళ్ళకు హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది ఇది చేసుకోవడానికి బద్దకిస్తారు కాబట్టి మీరు ఒకసారి మీ పిల్లల కోసమైనా ఆలోచించి ఇలా ఒక్కసారి పౌడర్ చేసి పెట్టుకుంటే మీకు చాలా రోజులు వస్తుందండి. చేసుకోండి తప్పకుండా. మన పెద్దలు దీని గురించి ఏమంటున్నారో ఈ వీడియోలో విన్. అందరికీ నమస్తే. ఇది కరేపాకు పొడి, ఆరోగ్యానికి మంచిది ఆయుర్వేదం లెక్క. ఇది కండ్లకు మంచిది, తల వెంట్రుకలకు మంచిది. ఓపికతోటి చేసుకుంటే అన్నిటికీ ఆరోగ్యంగా చాలా బాగుంటుంది. ఫస్ట్ కొంచెం వేడి అన్నంలో 3 చెంచాలు వేసుకొని కొంచెం నెయ్యి ఉంచుకొని తింటే అన్నిటికీ ఆరోగ్యం, జీర్ణశక్తి అన్నీ బాగుంటాయి. ఇప్పటి పిల్లలు ఓపిక లేవు కానీ చేసుకుంటే మాత్రం చాలా మంచిది, అందరికీ బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.